హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి. సో నాదొక చిన్న చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఒకవేళ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఫ్రెండ్స్, మమ్మల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇవాళ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. అమ్మమ్మతో పండు మిరపకాయలు పచ్చడ చేయించాను. మనం పచ్చిమిరపకాయలు మనం తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటాం కదా, అవి పండిపోతాయి. అవి మనం పచ్చడి చేసుకోవచ్చు. బాగుంటుంది, అమ్మమ్మ మస్తు చేసింది. సో చూడండి, మీకు నచ్చుతుంది. ఆ వ్లాగ్ ఉంటుంది. సో మా హస్బెండ్, మేము టీవీ కోసం అంటే టీవీ ఇప్పుడు మామూలుగా సెట్ చేయించామంతే, కానీ డిస్ కనెక్షన్, కేబుల్ కనెక్షన్ ఇంకా పెట్టించుకోలేదు. సో అది కొంచెం దానికోసం మేము ప్రయత్నాలు చేస్తున్నాం. సో మా హస్బెండ్ అయితే చేశారు, చూడండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ అయితే పక్కాగా చేయండి. సో ఫ్రెండ్స్, క్లిప్ అయితే చూసారు కదా, ఇది సోను పాప 3 నెలల ఉన్నప్పుడు తీసిన వీడియో క్లిప్ అండి. నేను సడన్గా ఫోన్ ఇలా గ్యాలరీ ఓపెన్ చేసేసరికి ఆ క్లిప్ నాకు కనిపించింది. మీతో షేర్ నాకు అది చూసినప్పుడు చాలా తెలియని ఏదో హ్యాపీ అనిపించింది. అది మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను, అందుకే పెట్టాను ఫ్రెండ్స్. ఇక్కడైతే ఫ్రెండ్స్ నేను వేయించుతున్నాను మిరపకాయలు. ఇవి మేము పండు మిరపకాయలు ప్రత్యేకంగా తీసుకోలేదు, చెప్పాను కదా. పచ్చిమిరపకాయలు కొన్నప్పుడు కొన్ని పండుపోయిన కాయలు ఉంటాయి కదా, వాటిని మేము ఇలా చేస్తున్నాము ఫ్రెండ్స్. ఏదైనా కూడా మంచిగా రీసైక్లింగ్ అంటే దేన్ని కూడా వేస్ట్ చేయకోకుండా వాడుతూనే ఉండాలి కదా. సో ఇక్కడైతే నేను వేయించుతున్నా. ఏంటి మా అత్తయ్య వాళ్ళ కిచెన్లో కనపడుతున్నాను అని అనుకోకండి, అత్తయ్య బయట పని చేస్తుంటే నేను చేస్తున్నాను. మీకు వీడియో చూపించినట్టు కూడా ఉంటుంది కదా, అత్తయ్య వీడియోకి రమ్మనంటే తను రాను అనేసి చెప్పింది, అందుకే నేను చేస్తున్నా. పండు మిరపకాయలు వేయించిన తర్వాత లాస్ట్కి దించుతామన్న ఒక నిమిషం అప్పుడు జీలకర్ర వేయాలి. వేయించిన తర్వాత నేను అది తీసేసి రోట్లో వేసేసాను. ఇక్కడ అదే నూనెలో
టమాటా ముక్కలు కట్ చేసుకుంటాం కదా, టమాటా ముక్కల్ని సిమ్లో మగ్గనివ్వాలి. హైలో మగ్గించుకున్నాం అనుకోండి తొందరగా అడుగండిపోతాయి. సో ఇక్కడైతే అమ్మమ్మ దంచుతుంది, నేను ఇందాక వేయించిన మిరపకాయలు ఉన్నాయి కదా వాటిని దంచుతుంది అమ్మమ్మ. అమ్మమ్మ మంచిగా చేసిద్ది ఫ్రెండ్స్, అమ్మమ్మ చేతి వాటం అలాగుంటుందో లేకపోతే మంచిగా నూరేదో తెలియదులే, కానీ చాలా బాగా చేసిద్ది. అందుకే మా అత్తయ్య అయినా మా మేమైనా కూడా అమ్మమ్మతోనే నూరిస్తూ ఉంటా. అమ్మమ్మ నూర నాకు కుదరదు అన్నప్పుడు ఇంకా నేను నూరుకుంటా. కానీ ఇక్కడైతే చింతపండు ఫ్రెండ్స్ నీళ్ళలో నానబెట్టింది. ఇక్కడైతే ఉప్పు వేస్తుంది, ఉప్పు వేసి పచ్చిమిరపకాయలు పండుమిరపకాయలు దంచామనుకోండి తొందరగా తగ్గిపోతాయి. అందుకే మా ఆయన ఏమో ఇంకా డిష్ సెట్ చేసుకుని ఆయన పిచ్చిలో ఆయన ఉన్నాడు. ఇక్కడ మేము ఇక్కడ వంట చేసుకుంటున్నాం. పచ్చళ్ళు ఫ్రెండ్స్ ఎంత చికెన్లు మటన్లు కూడా పచ్చళ్ళ ముందు పనికిరావు నాకైతే. నేను ఇక్కడ మేమిద్దరం చేస్తూ ఉంటా చూడండి ఎలా వస్తుందో. సోను పాప ఒక పెరుగు ప్యాకెట్ కవర్ అక్కడ పట్టుకుంది వస్తుంది. ఇప్పటి సోనికి అప్పటి సోను పాపకి అసలు లేనే లేదు, అప్పుడు చక్కగా ఉండేది, ఇప్పుడు బక్క పిల్ల అయిపోయింది. ఇక్కడైతే అమ్మమ్మ దంచేస్తుంది మంచిగా. ఓ ఎల్లిపాయ కూడా తీసుకున్నాం. ఇందులో కావాల్సిన ఏంటంటే పండుమిరపకాయలు, టమాటాలు, చింతపండు, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు. సో నేనైతే వీడియో తీయడానికి ఎన్ని తంటాలు పడుతున్నా ఫ్రెండ్స్. చూడండి మీరు కూడా ట్రై చేయండి, మీకు తెలిసే ఉంటుంది. ఇంకొకటి ఫ్రెండ్స్, ఏ మంచి నూనె ఏది లేకుండా పచ్చడి అయితే సూపర్ చేస్తారు, ఆయిల్ అసలు యూజ్ చేయకోకుండా. ఆ చట్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను చూడండి. ఇక్కడైతే అమ్మమ్మ నానబెట్టిన చింతపండు కూడా వేసి తొక్కేస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడైతే టమాటాలు మంచిగా ఉడికాయి. ఉడికిన తర్వాత ఇప్పుడు నూరుకున్నది వెల్లుల్లిపాయలు కూడా వేసి తొక్కేసింది అమ్మమ్మ. ఇంకా క్లిప్ నేను పెట్టలేదులేండి. ఇక్కడ ఉడికిన టమాటాలు మొత్తం ఆ పండుమిరపకాయలు తొక్కులో వేసేసింది. నేనే వేస్తున్నా, చాలా బాగుంది ఫ్రెండ్స్ ఆ పచ్చడి. ఇప్పుడు వీడియో చూస్తుంటేనే నోట్లో లాలజారం ఊరిపోతుంది, అసలు ఎంత బాగుంది. పొద్దున్న దాకా నేను అనే తిన్నా ఫ్రెండ్స్, అసలుకి చాలా బాగుంది పచ్చడి అయితే. సో మీరు కూడా ట్రై చేసుకోండి, ఏం పెద్ద ఏం ప్రాసెస్ ఏం కాదు. ఇక్కడైతే నేను ఉల్లిపాయ కోస్తున్నా, చిన్న చిన్న ముక్కలు కోయమనంటే అమ్మమ్మని ఉల్లిపాయ కోసిచ్చా. లాస్ట్లో మనం పచ్చడి ఇంకా ఎత్తుకుంటాం, గిన్నెకి ఎత్తుకుంటాం అని అనుకోగా ఉల్లిపాయ ముక్కలు వేసి ఇలా మొత్తం కలుపుకొని తీసుకోవాలి. ఫ్రెండ్స్ నన్ను అబ్జర్వ్ చేస్తుంటే నేను చాలా గ్లో వచ్చాను కదా, చాలా కలర్ వచ్చానని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడైతే నేను వేసేస్తున్నా మొత్తం కట్ చేసేసి. నాయనకాలు చూడండి సోను పాప రాక్షసి ఎలా పట్టుకుందో. నన్నైతే సోను పాప ఇప్పుడు లేచి నిల్చుంటుంది ఫ్రెండ్స్, అసలుకి భలేగా నిల్చుంటుంది. ఏదైనా మంచం కూడైనా ఏదైనా పట్టుకొని భలే నైటీ పట్టుకొని లేచి నిల్చుంటుంది భలేగా. అసలు భలే జోక్ అనిపించింది నాకైతే. అక్కడ చూడండి నన్ను కొడుతుంది, నేను బలకట్లేదు అనేసి. ఉప్పు సప్పగుందా ఉప్పుగుందా అనేసి అమ్మమ్మ నన్ను అడిగితే ఉప్పు సప్పగా ఉందంటే మా ఆయన అసలు నీకు ఉప్పే చూడడం తెలియదు నువ్వు చెప్తున్నావా అనేసి అంటున్నారు. కూర్చో బాబు. బాబు నువ్వేం బడికి వెళ్తావు బాబు, చెప్పు తల్లి, చెప్పు బాబు ఏం బడికి వెళ్తావు చెప్పు. బాబా బాబు ఒక బడికి వెళ్తాడు, అదేం బడి చెప్పు.
బాబే చెప్తాడు, మస్తు చెప్తాడు తెలుసా. చెప్పు చెప్పు. సరే కానీ చెప్పు 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 బాబు. ఏం పడి చెప్పు, చెప్తే నీకు చాక్లెట్ ఇస్తా. ఏం పడి లంగాబడే మడికి. ఏం పడి మడికి అంగంబడిక. ఇందాక ఏంటి లంగాబడికి పోతానన్ను. ఏం పడి మంచిగా చెప్పు చెప్పు తల్లి చెప్పు చెప్పు. అంగన్వాడిక. ఏం పడి లంగావాడ. పాపను కూడా తీసుకొస్తావా. నువ్వు ఎక్కినవని పాప ఎక్కుతుంది నా మీద. అబ్బాబ్బా పాప చూసినవా ఎంత చికా చేస్తుంది. పాప నువ్వేం అడిగిపోతావు పాప, అంగన్ అడిగిపోతావా. చెప్పు 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 చెప్పువా. ఇందాకలా అంగన్వాడికి పోతానని అనబోయి లంగా వాడికి పోతాను అంటుండ, అందుకే మళ్ళీ అడిగిచ్చా. ఫ్రెండ్స్ ఇవాళైతే ఆటో పోకోకుండా మా ఆయన డుమ్మా కొట్టి ఇగో టీవీకి బాక్స్ సెటప్ బాక్స్ అంటారు, అదేం బాక్స్ బావా డిజిటలా. ఆ డిజిటల్ సిటీ కేబుల్ బాక్స్ సెట్ చేసుకుంటున్నారు. పొద్దు పొద్దుటే లేచి ఇదే పని ఫ్రెండ్స్. పోతేనేమో ఆటోకి, ఉంటేనేమో ఫోన్తో, ఇంకా లేకపోతే డ్యూటీకి. యూట్యూబ్లో చూసుకొని సిన్సియర్గా బాగా చేసుకుంటున్నారు, సెట్ చేస్తున్నారు. అంత దొంగే మొత్తం, ఓన్ క్రియేటివిటీ లేదు అసలు. ఓన్ క్రియేటివిటీ చేస్తే ఏం లేదు, కాగి మాడినట్టు మాడతాను. సరేలే సరేలే. ఇది టీవీ అయితే ఇక్కడ సెట్ చేశారు ఫ్రెండ్స్, తక్కువ లేదు అది. మమ్మల్లో నప్పి పెట్టండి, కింద కూర్చొని చూడటం కుదరదు. బాక్స్ పెట్టుకొని ఇప్పుడు డబ్బులు దండగా ఫ్రెండ్స్, మొత్తం దూలయ్యవాను ఇదంతా. సో ఓకే రండి చూడండి, బ్లాగ్ అయితే బాగుంటుందని అనుకుంటున్నా. బాబు లంగాబడికి పోతావా. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకటి మీకు చూపిస్తాను చూడండి. సోను పాప కాడికి మధ్యాహ్నం పెరుగన్నం పెడతాన్నా. సోను పాప మామూలుగా పెట్టినప్పుడు తిండు అది ఉండొద్దు అంటుంది. సోను ఇదిగో ఇది చూడండి, ఇటు పెట్టి చూపి చూపి ఇది డాడీ పెడతాను. డాడీ చూసారా ఫ్రెండ్స్, సోను గారికి కూడా అన్ని బుద్ధులు వచ్చేసినాయి. తలకేసి కొట్టుకుంటాను చూడండి ఎట్లా కొట్టుకుంటాను. ఇప్పుడు మా ఆయనకి డ్యూటీ వెళ్తా పెరిగిపోతాను కదా ఫ్రెండ్స్, మేమిద్దరమే సోను బాబు మేము. ఇప్పుడైతే సోను పాడు నాన్న చుక్కలు నాకు చుక్కలు చూపించింది. సో మా పెన్ను కాడ చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఆడుకుంటాను. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమందులే కదా, అది నాది, ఒకటి నీది ఒకటి నాది, దా అది నాది, దా పాపది, ఇది పాపది. పెన్నియా పండు లేక వచ్చింది బయటికి. ఏ పెన్ని చికా చేయదు చూడండి ఫ్రెండ్స్.